చట్టం తన పని తాను చేసుకుంటుందని, కేటీఆర్ విషయంలో ఇదే జరుగుతుందని ఎంపీ మల్లురవి స్పష్టం చేశారు. మొదటి నుంచి కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ చేపట్టలేదన్న ఆయన ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటామన్నారు. ఇదే ప్రస్తావన సీఎం రేవంత్ చాలామార్లు తెచ్చారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్ ఇంకా చాలా విషయాల్లో కేటీఆర్ను ప్రత్యేకంగా నిందించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇందులో బీఆర్ఎస్ నేతల పాత్ర వెల్లడైందన్నారు. ఈ విషయంలో ఏం జరగబోతుందో కేటీఆర్కు ముందే తెలుసన్నారు. అందుకే ఢిల్లీలో కావాలనే కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. మీ ధరణిలో భూములు బతలింపు కానీ వాటన్నిటి మీద ఎవడు తప్పు చేసినా చట్టం దాని పని దాని అది చేసుకుంటుందని చట్టంలో చట్టం ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది. మేము అధికారంలో రాగానే పోలీసులు పంపించేవాడిని అరెస్ట్ చేయించలేదు, మేము ఆరోపణలు చేయలేదు. వాటి మీద వచ్చినటువంటి వాటన్నిటి మీద ఎంక్వైరీ చేపించి దాని మీద చర్యలు తీసుకుంటాం. ఇదంతా ఏంటి, రేపో ఎల్లుండో ఆయన చేసిన తప్పులు బయటకు వస్తే దాని మీద వారిని జైలుకు పంపించే పరిస్థితి ఉందని అందరూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది ప్రజలందరికీ తెలుసు. నేనేదో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడాను కాబట్టి నన్ను జైలుకు పంపిస్తున్నారని చెప్పడానికి ఇక్కడికి వచ్చి ఇది ఒక కార్యక్రమం తీసుకొని ఢిల్లీలో వచ్చి